హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లేజర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కుక్కట్పల్లి హైదరాబాద్. చాలామంది ఫిషర్తో, అంటే ఫిషర్ అంటే నేను చెప్పుకున్నాము మన ముందు వీడియోలలో, మన క్యానల్ కెనాల్లో మలబద్ధకం ఉండడం వలన, గట్టిగా ముక్కి ముక్కిపోవడం వల్ల ఫిషర్స్ వస్తుంటాయని చెప్తూ ఉంటాను. ఈ ఫిషర్ వచ్చిన వాళ్ళకి అలాగే నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు క్రానిక్ ఫిషర్కి వెళ్ళిపోతారు. ఆ చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని మనం సెంటినల్ పైల్స్ అని కూడా అంటుంటాం. ఈ మలబద్ధకం ఏదైతే ఉందో ఎంత టార్చర్ పెడుతుంది అంటే, మనిషిని ఇలాగే వదిలేసేస్తే కనుక మలబద్ధకాన్ని, రోజు ఇలాగే ముక్కి ముక్కి పోవడం వలన, లేకుంటే ఎక్కువసేపు మోషన్ పోవడానికి అలవాటు పడ్డ వాళ్ళు ఈ వీడియో తప్పక చూడాలి. ఎందుకంటే ఈ రకమైన మోషన్లో ఉన్న మార్పుల వలన చాలా ఇబ్బంది కలుగుతుంది. లాంగ్ టర్మ్గా చూసుకుంటే కనుక, ఇంకా కొన్ని రోజులు అయితే కనుక తినాలంటే కూడా భయం అనేది జరగడం జరుగుతుంది. అసలు అంటే ఈ మలబద్ధకం వల్ల నెక్స్ట్ వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే పైల్స్. దీన్ని మనం మొలలు, వర్షమొలలు అని చెప్పి అంటుంటారు. చాలామందికి దీని మీద అవగాహన ఉంది. ఈ మొలలు అంటే కూర్చోలేము, లేకుంటే తిన్నది మోషన్ పోయినప్పుడు నొప్పి అవుతుందని, కొందరికి రక్తం పోతుందని చెప్పేసి, కొందరికి క్యాన్సర్ అని చెప్పేసి, కొందరికి కింద వాప్ వచ్చిందని చెప్పేసి, కొందరికి పుండ్ అయిపోవడము, అక్కడంతా ఫౌల్ స్మెల్ రావడము, కూర్చున్న లేచిన నొప్పి ఉండడము, ఈ పైల్స్ రక్తం గారే వాళ్ళని కూర్చోమంటే కూడా వాళ్ళు కూర్చోకపోవడం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా మనం ఊర్లలో కూడా చూస్తూ ఉంటాం. చాలామందికి పైల్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే చెప్పుకోవడానికి నామోషి, సోషల్ స్టిగ్మా వలన బయటపడరు చాలామంది. సో ఈ పైల్స్ అలా ఎందుకు వస్తాయి, ఈ పైల్స్ రావడం వల్ల ప్రాబ్లం ఏంటి, పైల్స్ని వదిలేస్తే ఏమవుతుంది, పైల్స్కి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏమొచ్చింది, ఇంతకుముందు అంటే కోత ఆపరేషన్ ఉండేది, ఈ కోత ఆపరేషన్ వలన నరకం కనిపించేది అన్నట్టు చేసే సర్జన్కి కావచ్చు, లేకుంటే అనుభవించే పేషెంట్కి కానీ. ఎందుకంటే ఆ ముద్దను తీసేయడం వల్ల ఆ ఏరియాలంతా కుట్లేయడం వల్ల పుండు పడిపోవడము, అక్కడ నుంచి విపరీతమైన ఇన్ఫెక్షన్ అయిపోయి నొప్పి కావడము, మళ్ళీ కూర్చోనికి ఇబ్బంది పడిపోవడము, ప్లస్ పెద్ద పెద్ద పైల్స్ ఉంటే కనుక కోత ఆపరేషన్లో తీసేసేస్తే స్టెనోసిస్ అంటాం, యానల్ స్టెనోసిస్ అంటే మోషన్ కెనాల్ ఏదైతే ఉందో దగ్గరికి అయిపోవడం. చాలామంది బయట క్వాక్స్ వేస్తూ ఉంటారు, మొలలు కనిపించగానే రబ్బర్ బ్యాండేజ్ చేయడము, లేకుంటే తాడు పెట్టేసి గట్టిగా కట్టేయడము, అంటే ఇప్పుడు మెడకు తాడు కట్టేసేసేస్తే కొన్ని రోజులు అయిన తర్వాత దానికి మెల్లగా రక్తం సరఫరా ఆగిపోయి పడిపోతుందని చెప్పి కాన్సెప్ట్ తోటి ఒకప్పుడు పూర్వకాలంలో చూసుకుంటే కనుక క్వాక్స్ దానికి తాడు కట్టేసి వదిలేసేవాళ్ళు. అది విపరీతమైన నొప్పి ఉండేది, చాలా నొప్పి ఉండేది, అది పడిపోయేంత వరకు నొప్పి ఉండేది. అట్లాంటి కొన్ని చోట్ల ఈవెన్ పడిపోయిన తర్వాత కూడా చిన్న పుండు అయిపోయి, డయాబెటీస్ వాళ్ళకి పుండు అయిపోయి అక్కడ నుంచి యాబ్సెస్ ఫామ్ అయిన కేసులు కూడా చాలా చూసాము మనం. సో చూసుకుంటే కనుక ఈ పైల్స్కి ఎప్పటి నుంచో ట్రీట్మెంట్లు చాలా మారిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ సర్జరీస్ ఏమున్నాయి అనుకుంటే కనుక లేజర్ సర్జరీ. ఈ లేజర్ వలన ఎంత పెయిన్ ఫ్రీ అంటే అసలు పేషెంట్కి సర్జరీ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. ఇక్కడ ఓపెన్ సర్జరీ చూసుకుంటే కనుక పైల్స్ని మనం కట్ చేయడం జరుగుతుంది, బట్ లేజర్ సర్జరీలో ఎటువంటి కట్టింగ్స్ ఉండవు, ఎటువంటి కోత కుట్టుండవు, ఒక డ్రాప్ బ్లడ్ కూడా రాకుండా కేవలం ఆ లేజర్ వేడితోటి ఆ పైల్స్ అంటే ఆ రక్తనాళాలకు సంబంధించిన వాటిని మనం బ్లాక్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనం పేషెంట్ని వితిన్ 3 to 4 hours మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పథ్యం లేదు, నెక్స్ట్ డేనే మోషన్ ఫ్రీగా పాస్ చేస్తారు. అండ్ ఈ పైల్స్ కూడా చూసుకుంటే 2 to 3 weeks కంప్లీట్ అబ్జార్బ్ అయిపోయి నార్మల్ స్టేజ్కి వస్తూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా ఈ ఇంటర్నల్ అంటే లోపల పైల్స్ కొందరికి ఉంటాయి, పెద్ద పెద్ద పైల్స్ ఉంటాయి, బయటికి కనపడవు. కొందరికి బయట ఉంటాయి, కొందరికి లోపల ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి అన్నట్టు. అంటే లోపల ఉన్న పైల్స్ని ఇంటర్నల్ పైల్స్ అని, బయట ఉన్న వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటుంటాం. సో ఇంటర్నల్ పైల్స్ ఉన్న వాళ్ళకి మరీ పెద్దగా ఉండి అవి మోషన్ని కూడా స్ట్రక్ చేస్తున్నాయి, మోషన్ వచ్చే దారిలో అడ్డం పడుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకు మోషన్ ఫ్రీగా ఉండదు. మోషన్ పోయినా కానీ కొంచెం సేపటికి మళ్ళీ మోషన్ ఏదో ఉంది కడుపులా, మళ్ళీ పోవాలనే ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్లాంటి వాటికి లేజర్తో పాటు మనము టీఆర్హెచ్లో ఫస్ట్ టైము ఇండియాలోనే సెకండ్ జనరేషన్ స్టేప్లర్స్ అని మనం స్టార్ట్ చేశాము. మామూలుగా స్టేప్లర్ మీరు తెలిసిందే. ఈ స్టేప్లర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం పూర్తి పైన ఏదైతే పైల్స్కి పైన సరౌండింగ్ టిష్యూ ఏదైతే ఉందో ఆ టిష్యూని మనం తీసేయడం వల్ల రక్తం సరఫరాని ఆపేస్తాం. ఆపడం వల్ల ఆ పైల్స్ అనేవి మనకు మొత్తం ముద్దలాకి వెళ్ళిపోతుంటాయి. దానిలో మనం ఇప్పుడేదైతే ఉందో సెకండ్ జనరేషన్ స్టేప్లర్స్ అనేవి వాడడం జరిగింది. ఈ సెకండ్ జనరేషన్కి ఫస్ట్ జనరేషన్కి తేడా ఏంటి అంటే, సెకండ్ జనరేషన్లో ఒక చిన్న విండో ఉంటుంది, చేసే పై అంటే స్టేప్లర్కి ఒక చిన్న విండో ఉంటుంది. ఆ విండో ద్వారా మనము ఎంత కట్ చేయాలి, ఎంత ప్రిసైజ్గా ఉందాము అనేది తెలుస్తుంది. ఇంతకుముందు అయితే ఒక అందాజతో కట్ చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు వచ్చిన టెక్నిక్ ద్వారా ఎంత కట్ చేస్తున్నాం, ఏ ఏరియాలో కట్ చేస్తున్నాం, అసలు పైల్ మాస్ లోపల ఉందా లేదా అని మనము విండో నుంచి చూడొచ్చు. సో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో సెకండ్ జనరేషన్ స్టేప్లర్ అవైలబుల్గా ఉంది. సో లేజర్ అండ్ స్టేప్లర్ చేయడం వల్ల 80 to 90% రిజల్ట్స్ బాగుంటాయి, ఓన్లీ లేజర్ కంటే కూడా స్టేప్లర్ చేయడం వల్ల. అయితే అట్లానే స్టేప్లర్ అందరికీ చేయాల్సిన అవసరం పడదు, ఓన్లీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళకి మనం స్టేప్లర్ని చెప్తూ ఉంటాం. చూసుకుంటే కనుక ఈ యానల్ కెనాలు, ఈ రకంగా యానల్ కెనాల్ ఉంటుంది కదా, ఈ యానల్ కెనాల్లో గోడకు అంటే ఈ యానల్ కెనాలు
ఇది వాల్ అంటే గోడ అంటాం కదా, ఈ గోడకు చూసుకుంటే అన్ని ఇలాంటి రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళాలకి మనం మోషన్ ఎప్పుడైతే గట్టిగా పోవడం వల్ల, ముక్కి ముక్కి పోవడం వల్ల, ఈ మోషన్ అనేది దీనికి ప్రెషర్ ఇవ్వడం వల్ల ఇది ఈ రకంగా ఉబ్బిపోవడం జరుగుతుంది. ఇటువైపు చూసుకుంటే ఇది గ్రేడ్ 2, గ్రేడ్ 1, గ్రేడ్ 2 మధ్యనే ఉంది. అంటే ఇవి అనల్ కెనాల్కి లోపలనే ఉన్నాయి. ఇది మోషన్ పోయే ద్వారము, ఇక్కడ నుంచి మనకు మోషన్ వచ్చింది అనుకుంటే కనుక పైన చూసుకుంటే కనుక మోషన్ ద్వారా పైన ఈ రకంగా రక్తనాళాలు సాగిపోవడం జరుగుతుంది. ఇవి చూసుకుంటే కనుక ఇది గ్రేడ్ 4, ఎందుకంటే మోషన్ కెనాల్ నుంచి బయటికి వచ్చేసేసింది ఆల్మోస్ట్ ఆల్. అంటే మెల్లగా ముక్కి ముక్కి పోవడం వల్ల ఫస్ట్ గ్రేడ్ 1 ఉంటుంది, ఇంకా ముక్కడం వల్ల గ్రేడ్ 2. గ్రేడ్ 3లో ఏమవుతుందంటే మోషన్ కెనాల్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా మొత్తం బయటికే వచ్చేసినాయి అనుకోండి, గ్రేడ్ 4 అంటాం. అంటే కంప్లీట్ ఇంకా అవి బయటనే ఉండిపోతూ ఉంటాయి. ఇట్లాంటి వాటితోటి వీటిని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. సో ఇవేంటంటే లోపల నుంచి సాగి 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 బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇట్లా సాగి బయటికి రావడాన్ని మనము పైల్స్ అంటాం. పైల్స్ అంటే నథింగ్ బట్ అందులో ఉన్న రక్తనాళాలు, ఆ రక్తనాళాలే సాగడాన్ని మనం పైల్స్ అంటాం. అందుకే అందులో ఉన్నవి వెయిన్స్ అన్నట్టు, అవి కూడా వెయిన్స్, అంటే చెడు రక్తం తీసుకుపోయే రక్తనాళాలు. సో ఇవి ఆనల్ కెనాల్ చుట్టూ ఉంటాయి. బట్ చూసుకుంటే కనుక 3, 7, 11 o'clock, అంటే మనం ఆనల్ కెనాల్ని కనుక వాల్ క్లాక్లా డివైడ్ చేసుకుంటే కనుక 3, 7, 11 o'clock ఉన్న రక్తనాళాలు యూజువల్గా ప్రెషర్కి లోన్ అవుతుంటాయి. అక్కడ ఉన్న పెద్ద రక్తనాళాలు ఉంటాయి కాబట్టి అవి బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు. లోపల ఉండే రక్తనాళాలు కనుక గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటే మనకు బయటికి కనపడవు. బట్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వస్తాయి కనుక అవి గ్రేడ్ 3లో బయటకు వచ్చి లోపలికి వెళ్తుంటాయి. గ్రేడ్ 4లో కంప్లీట్గా బయటనే ఉంటాయి. గ్రేడ్ 4 అనేది చాలా విపరీతమైన పెయిన్ఫుల్. మన పేషెంట్ కూర్చోగా కూడా మనం ఎప్పుడు చూడం, అంత విపరీతమైన నొప్పి ఉంటుంది. అండ్ ఇవి కనుక బ్లీడ్ అయినాయి అంటే ఆగను కూడా ఆగదు బ్లీడ్ అనేది. ఇంటర్నల్ హెమరాయిడ్స్ అన్నట్టు ఇవి చూసుకుంటే ఇవి జస్ట్ కుషన్ లాగా ఉపయోగపడుతుంటాయి మనకి. ఇవి బయటనే అంటే మోషన్ పోయే ద్వారం దగ్గర చూసుకుంటే ఈ రకంగా చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. మోషన్ బయటికి వచ్చేటప్పుడు ప్రెషర్ ఇవ్వడం వల్ల, మోషన్ బయటకు వచ్చినప్పుడు ప్రెషర్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నవి జస్ట్ ఊపడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. దీన్ని బయట పైల్స్ అంటాం, అంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. సో ఎక్స్టర్నల్ పైల్స్ వేరే, ఇంటర్నల్ పైల్స్ వేరే. సో ఎక్స్టర్నల్ పైల్స్ ఏంటంటే ముద్దలాగా మనకు బయటికి కనిపిస్తుంటాయి. ఇంటర్నల్ పైల్స్ అయితేనేమో గ్రేడ్ 4 అయితేనే మనకు ముద్దలాగా బయటికి కనిపిస్తుంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఆ ముద్ద కనపడంగానే మాకు లోపల నుంచి పైల్స్ వచ్చినాయి అనుకుంటారు. కానీ బయట ఉన్నవి ఉబ్బడం వల్ల వచ్చే వాటిని మనము ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని అంటూ ఉంటాం అన్నట్టు. ఈ పిక్చర్లో చూసుకుంటే కనుక మనకు రౌండ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అంటే ఇవి ఫస్ట్ డిగ్రీ పైల్స్ అంటాం. ఇవి చూస్తే కనుక మెల్లగా సాగడం స్టార్ట్ అయినాయి. సో సెకండ్ డిగ్రీ పైల్స్ అంటాం. ఇవి బయట ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్స్టర్నల్ పైల్స్, అంటే బయట ఉన్న పైల్సే అంటుంటాం. ఇవి చూసుకుంటే కనుక లోపల నుంచి వచ్చి సాగి బయటకు వచ్చేసేసినాయి కాబట్టి వీటిని 4th degree అంటుంటాం అన్నట్టు. ఈ 3rd degree చూసుకుంటే కనుక ఇవి బయటికి వచ్చినాయి కానీ మళ్ళీ పుష్ చేస్తే లోపలికి వెళ్తుంటాయి. చాలామంది చెప్తుంటారు పైల్స్ నాకు వచ్చినాయి, మేము లోపలికి పుష్ చేసుకోగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి, మాకు ఇబ్బంది లేదు అని చెప్పేసి. బట్ అది 4కి వెళ్ళినప్పుడు ఆ రక్తం సరఫరా ఏదైతే ఆగిపోయి మొత్తం గ్యాంగ్రీన్ అయిపోయి అది థ్రాంబోజ్డ్ పైల్స్ అంటాం. అంటే అందులో రక్తం గడ్డగట్టిపోతుంది, ఎందుకంటే రక్తనాళాలు కాబట్టి. సో అట్లా గడ్డగట్టిన రక్తనాళాలు చాలా డేంజరు, ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడము, యాబ్సెస్ ఫామ్ అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నట్టు. సో ఈ రకంగా చూసుకుంటే పైల్స్ డిఫరెంట్ రకాలు ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని చెప్పి అంటూ ఉంటాం అన్నట్టు. సో ఒకవేళ ఒరిజినల్ ఇమేజ్లో కనుక చూసుకుంటే కనుక ఇది ఇంటర్నల్ పైల్, అంటే ఇది లోపల నుంచి వచ్చింది అని అర్థం. ఇది చూసుకుంటే కనుక లోపల నుంచి మొత్తం ఇట్లా బయటికి ఈ రకంగా బయటికి వచ్చేసేసింది మొత్తం. ఇది ఇంటర్నల్ పైల్, ఆల్మోస్ట్ ఆల్ స్టేజ్ 3లో ఉంది, గ్రేడ్ 3లో ఉంది. ఇవి చూసుకుంటే కనుక ఇది ఎక్స్టర్నల్ పైల్, ఇవి మాత్రం బయట మాత్రమే ఉన్నాయి. ఇవి చూసుకుంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది. దీన్ని ఈ పేషెంట్కి మనం లేజర్ చేయడం వల్ల ఒక 2 weeks తర్వాత తీసుకుంటే ఈ పిక్ ఉందండి, మొత్తం ఇంటర్నల్ పైల్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయినాయి, ఎక్స్టర్నల్ కూడా మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఆఫ్టర్ 3 weeks చూసుకుంటే, 3 weeks చూసుకుంటే కనుక మొత్తం ఆనల్ కెనాల్ నార్మల్ అయిపోయింది, అంటే గ్రేడ్ 3 నుంచి ఆల్మోస్ట్ ఆల్ గ్రేడ్ 1కి వచ్చేసేసింది. ఇంకొక 2 weeks తర్వాత ఇమేజ్ తీసుకుంటే కనుక నార్మల్ అయిపోతుంది, అంటే ఎటువంటి పైల్స్ అనేవి మనకు కనపడదు. ఇది మనం లేజర్లో చేసాము, ఇందులో ఎటువంటి స్టేప్లర్ కూడా వాడలేదు, ఎందుకంటే ఇది స్టేజ్ 3లోనే ఉంది కాబట్టి దీంట్లో స్టేప్లర్ వాడే అవసరం పడలేదు. స్టేజ్ 4 వాటికి అయితే మాత్రం కంపల్సరీ స్టేప్లర్ వాడతాం. ఇక్కడ కూడా చూసుకుంటే లైవ్ ఫోటో, ఇక్కడ ఒక పైల్ ఉంది, ఇక్కడ ఒక పైల్ ఉంది, ఇక్కడ ఒక పైల్ ఉంది. సో మోషన్ ద్వారాని కనుక వాల్ క్లాక్ కనుక డివైడ్ చేసుకుంటే, సో 3, ఇది 7 o'clock కాబట్టి 7, ఇది 11 o'clock కాబట్టి 11. సో 3, 7, 11. సో ఈ ఏరియాలో ఎక్కువ యూజువల్గా వస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే మిగతా ఏరియాలో రావని కాదు, బట్ 3, 7, 11 o'clock యూజువల్గా కామన్గా వస్తూ ఉంటాయి, ఎందుకంటే రిచ్ సప్లై అనేది, వెయిన్ సప్లై అనేది అక్కడే ఉంటుంది మోస్ట్ కామన్గా ఆ పొజిషన్లో. సో ఈ రకంగా ఈ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే మలబద్ధకము, మోషన్ హార్డ్గా పోవడము, మోషన్లో రక్తం పోవడము, మాస్ లాగా అంటే ఏదో ముద్దలాగా బయటికి రావడము, మళ్ళీ లోపల దొక్కుపోవడము, కూర్చోడానికి ఇబ్బంది ఉండడము, మోషన్ అంటి అంటి రావడము, మోషన్ ఫ్రీక్వెంట్గా అంటే ఒకసారి పోయినా కానీ మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది, ఏదో మిగిలిపోయింది, కంప్లీట్గా పోలేదని ఒక ఫీలింగ్ రావడం, ఇవన్నీ
పైల్స్కి సంబంధించిన సిమ్టమ్స్. కానీ చాలామంది పైల్స్ పేషెంట్ని తీసుకుంటే కనుక వాళ్ళకి రక్తం కూడా పోయి ఉంటుంది, వాళ్ళు నోటీస్ కూడా చేయరు, రక్తంలో మెల్లమెల్లగా మోషన్తో పాటు రక్తం పోతూ ఉంటుంది, వాళ్ళు చూసుకోరు. కాబట్టి వాళ్ళకి ఈవెన్ రక్తం తక్కువైపోయి 3 గ్రాములు 4 గ్రాములు ఉన్న పేషెంట్స్ కూడా మేము చూడడం జరిగింది. సో పైల్స్తో బాధపడే వాళ్ళకు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే కనుక పైల్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా నన్ను కలవండి, సో దట్ లేజర్ కానీ లేకుంటే స్టేప్లర్ ద్వారా కానీ ఈ పైల్స్ని కంప్లీట్గా ట్రీట్ చేసుకోవచ్చు. అండ్ లైఫ్ లాంగ్ మళ్ళీ రావద్దు అంటే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఆ జాగ్రత్తలు కనుక తీసుకుంటే మళ్ళీ దరిదాపులో కూడా పైల్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.